హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ ఫ్రై. ఈ పొట్లకాయ ఫ్రైని ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఫ్రై చేయడం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ పొట్లకాయని తీసుకున్నాను. ఈ పొట్లకాయను శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలను ఒక దబర్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే 1 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని స్టవ్పై పెట్టి దీనిపై మూత పెట్టి ఉడికించుకుందాం. మరీ ఎక్కువ ఉడికించుకోకూడదు, సగం వరకు మాత్రమే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి, అందుకని సగం వరకు మాత్రమే ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకొని స్ట్రైనర్ సహాయంతో ఈ వాటర్ని వడకట్టుకోండి. ఇలా వడకట్టుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పిండి తీసుకోండి. ఇలానే అన్ని ముక్కలను పిండి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్పై ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. వీటిని ఫ్రై చేసుకుందాం. అలాగే 4 వెల్లుల్లిని, 1 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. పోపంతా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పిండి తీసుకున్న పొట్లకాయ ముక్కలను ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పొడిని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన నువ్వులను 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలను కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఈ పొడికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ను వేసుకొని ఉడికించుకున్నాం కదా, ఈ పొడిలోకి సరిపడా సాల్ట్ను మాత్రమే వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మనకి ఈ పొట్లకాయ తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ మనం సగం వరకు ఉడికించుకొని తీసుకున్నాం కదా, అందువల్ల మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఈ పొడి వేసిన తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ పొడి అంతా ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోండి. అంతేనండి, మనకి పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.